కార్తీక పురాణము 3వ అధ్యాయం. కావేరి కార్తీక స్నాన ఫలము. తత్వనిష్ట చరితము. ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మాసమందు స్నానము, దానము, జపము మొదలైన పుణ్యముల్లో ఏదైనను స్వల్పమైన చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును. స్త్రీలు కానీ పురుషులు కానీ అస్థిరమైన శరీరమును నమ్ముకొని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల 100 మారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పౌర్ణమి రోజున స్నానదానములు ఉపవాసములు చేయని మనుష్యుడు 1,00,000 మారులు చండాలుడే జన్మించును. అట్లు చండాలుడే పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై ఉండును. ఈ విషయమందు ఒక పూర్వ కథ కలదు, చెప్పేదను వినుము. ఆ ఇతిహాసము తత్వనిష్ఠుడై ఉన్నది కనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధము ఆడనివాడు, ఇంద్రియములను జయించనివాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రలందు ఆసక్తి గలవాడు. రాజా, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరమందు ఆకాశము నంటి ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులను చూసెను. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కి ఉన్నవి, నోరు వికటముగా ఉన్నది, శరీరము నల్లగా ఉన్నది, ఉదరము కృశించి ఉన్నది, నేత్రములు గడ్డము, ముఖము ఎర్రగా ఉన్నవి, దంతములు పొడుగుగా ఉన్నవి, చేతిలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వ జంతువులను భయపెట్టుచుండిరి. ఆ రాక్షస భయము చేత ఆవత వృక్షమునకు ఆనుక్రోశముల దూరము లోపల మనుష్యులు, పక్షులు, మృగములు సంచరించుటయే లేదు. ఆవట సమీపమందు పర్వత సమాన శరీరులగు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యము పశువులను, పక్షులు, మృగములు మొదలైన జంతుజాలముల యొక్క ప్రాణములను భీతిని గొల్పు భయంకర శబ్దములను చేస్తూ ఉండేవారు. అనేక కార్తీక వ్రతములు ఆచరించిన తత్వనిష్ఠుడు దైవవశము చేత మార్గమున పోవచ్చు మర్రి చెట్టు మీద ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాను. తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదారవిందములకు స్మరించుచు దేవేశ నన్ను రక్షించుము, లోకేశ నారాయణ అవ్యయ నా మొర ఆలకించుము, సమస్త భయములను నశింపచేయుదేవా, నా భయమును పోగొట్టి నాకు నీవే దిక్కు, నీవు తప్ప నన్ను రక్షింప సమర్థులెవ్వరూ లేరు, ఈ ప్రకారము హరిని గూర్చి మొరబెట్టుచు పరిగెత్తుతూ ఉన్న బ్రాహ్మణ్ణి చూసి బ్రహ్మరాక్షసులు వాటిని భక్షించు తలంపుతో అతని వెంబడి పరిగెత్తసాగిరి. ఇట్లు కొంత దూరము పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని చూసి దర్శనము వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్ఫృతి కలిగినది. ఓ రాజా, తరువాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందు భూమి యందు దండ ప్రణామములు ఆచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లని స్తుతించిరి. బ్రాహ్మణోత్తమ, మీ దర్శనం వలన మేము పారహితులమైతిమి, మీ రాక మాకు ఉపకారము కొరకైనది, అది న్యాయమే. మహాత్ములు జీవించుట, యాత్ర చేయుట, లోకమును ఉద్ధరించుట కొరకే, ఉపకారము కొరకే అగును కదా. బ్రాహ్మణుడు ఈ మాటలను విని భయమును వదిలి మంచి మనస్సుతో ఇట్లన్ను, మీరెవరు? ఏ కర్మ చేత మీకిట్టి వికృత రూపములు కలిగినది? లోకనిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసినారు? భయమును వదిలి సర్వమును నాకు చెప్పుము. తరువాత రాక్షసులు తాము చేసిన నింద్య కర్మలను వేరువేరుగా తలుచుకుని ఆ బ్రాహ్మణుడితో ఇట్లు విన్నవించిరి. మొదట బ్రహ్మరాక్షసుడు ఇట్లు పలకెను, అయ్యా, నేను పూర్వజన్మమందు ద్రావిడ దేశంలో మందరమను గ్రామమునకు గ్రామాధికారిని, బ్రాహ్మణుల్లో నీచుణ్ణి, కఠినముగా మాట్లాడువాడను, మాటలతో నేర్పర్ని, నా కుటుంబ లాభం కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించితిని, బంధువులను కానీ బ్రాహ్మణులు కానీ ఒకనాడైనను అన్నము కూడా పెట్టి ఎరగను, బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుటయే 7 తరముల కుటుంబము నశించును, దొంగతనముగా బ్రాహ్మణుల ధనమును అపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రముల వరకు కుటుంబము నశించును. తరువాత మృతి నుండి యమబాధలను అనేకమును పొందితిని. ఆ దోషము చేతనే భూమి అందు బ్రహ్మరాక్షసునై జన్మించితిని.
కనుక బ్రహ్మనోత్తమ ఈ దోషమునందు నశించి ఉపాయము విచారించి చెప్పుము. అందులో రెండవ వాడు ఇట్లా చెప్పు. అయ్యా, నేను ఆంధ్రదేశమునందు ఉండవాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుంటువాడిని, దూషించుచూ ఉండేవాడిని. ఇదిగాక నేను నా భార్యాబిడ్డలను షడ్రసోపేతమైన అన్నమును భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రం చద్ది అన్నమును పెట్టుచూ ఉండేవాడిని. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒకనాడైనను అన్నమును పెట్టినవాడు కాను, మరియు ధనమును విస్తారముగా అర్జించి ఉంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు 8 యుగముల వరకు యమబాధలను పొంది బ్రహ్మరాక్షసుడినై భూమి యందు జన్మించితిని. ఓ బ్రాహ్మణోత్తమ, నాకు ఈ పాపము తొలగు ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపుము. తరువాత మూడవ వాడు నమస్కరించి తన స్థితిని ఇట్లు చెప్పాను. అయ్యా, నేను ఆంధ్రదేశ నివాసిని, బ్రాహ్మణుడను. విష్ణాలయమునందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదిలి పరనిందుతలను చేయుచు విశేషముగా మాట్లాడుచు కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములోని నెయ్యి నూనెలను అపహరించి వేశ్యగృహములందు దీపములను పెట్టి ఆ నేతిని వేశ్యకు ఇచ్చి దేవతా నివేదాన్నములను అపహరించి అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరకు బ్రహ్మరాక్షసుని బుట్టి ఈ మట్టి మీద ఉంటిని. కనుక సమస్త భూతదయాపర బ్రాహ్మణోత్తమ, నన్ను రక్షించుము. నాకు బ్రహ్మరాక్షస జన్మను నశింపచేయము. తత్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యము నుండి, మీకు కొంచెమైనను భయము లేదు, నేను మీ దుఃఖము పోగొట్టెదను. నేను కార్తీక మాస స్నానమార్థము పోవచున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకుని పోయి కావేరీ నదిలో బ్రహ్మరాక్షస నిమిత్తము రాక్షసుల చేత కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపచేసెను. అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యం ప్రాతస్నానమహం కరిష్యే. ఇట్లు సంకల్పము చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలం ఇచ్చెను. ఆ క్షణముననే ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠమునకు పోయిరి. ఓ జనక మహారాజా, వినుము. మోహము చేత కానీ అజ్ఞానము చేత కానీ కార్తీక మాసంబున శుక్ల నక్షత్రము దయించినప్పుడు, అంటే తెల్లవారుజామున సూర్యోదయ కాలమందు కావేరీ నది యందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణు పూజను చేసిన వానికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నానమును తప్పక చేయవలెను. కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయనివాడు 10 చండాలుడే జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక మాసమందు ప్రాతస్నానమును తప్పక చేయవలను. ఈ విషయమై ఆలోచన చేయ పని లేదు. 3వ అధ్యాయము సమాప్తం.